అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు డే వచ్చి ఫ్రైడే, ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 4:30 అయిందండి. నా బ్లాగ్ని అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉంటారు మీరు ఇంత ఎర్లీగా ఎలా లెగుస్తారు అని. నాకు ఇప్పుడు అలవాటు కదండి, నాకు జాబ్ చేసేటప్పటి నుంచి అలవాటు. అంటే 2004 నుంచి నాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగడం అయితే అలవాటు. అంటే మార్నింగ్ షిఫ్ట్లు ఉండేవి నాకు. ఆ టైంలో 7:00 అలా ఆఫీస్లో ఉండాలి కాబట్టి నేను 4:30 లెగిచి ఇంకా రెడీ అయ్యి నేను ఆఫీస్కి వెళ్ళే లోపలికి నాకు 6:30 అవుతుంది కాబట్టి నాకు అప్పటి నుంచి అలవాటు. అందుకే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈజీగా లేచేస్తాను. అంటే ఆ టైంకి ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. అంతే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఎందుకంటే అందరు నిద్రపోతూ ఉంటారు కదా, అసలు సౌండ్స్ అనేవి ఉండవు. నేనైతే నైట్ పడుకునే ముందే మొత్తం కిచెన్ని అలాగే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకునే పడుకున్నానండి. స్టవ్ అయితే నేను తుట్టి చేసేసాను. అలాగే కిచెన్ కౌంటర్ని, అలాగే నైట్ యూస్ చేసిన అంట్లు ఉంటాయి కదండి, అవి అన్నీ కూడా నేను తోమేసే పడుకున్నాను. కాబట్టి మార్నింగ్ లెగిచిన తర్వాత నాకు కొంచెం పీస్ఫుల్గానే ఉంటుంది. అంటే కొంచెం నీట్గా ఉంటుంది, ఫస్ట్ కిచెన్ అనేది నీట్గా ఉంటుంది. కానీ అమ్ము ఉంది కదా, అమ్ము వల్లే కొంచెం డస్ట్ అనేది పడుతుందండి. హాల్ వర్క్ అయితే కొంచెం డస్ట్ ఉంటుంది. అంటే సీడ్స్ అవి తింటూ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ సీడ్స్ అవి అవన్నీ కూడా బయటికి వేసేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం హాల్ అనేది కొంచెం డడీగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఇల్లు ఊడ్చేసేస్తాను. చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉంటారు రాగి చెంబు గురించి. నేను వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి చాలామంది పెట్టారండి. చాలామందికి మంచి రిజల్ట్ అయితే ఉంది. అంటే పెట్టిన తర్వాత ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గాయని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే ఇంకా కొంతమందికి అయితే డౌట్స్ ఏంటంటే, ఇట్లా రాగి చెంబు పెట్టుకుంటాం కదా ఊడ్చేటప్పుడు ఎలా అని. మీరు ఏదైనా ఒక చిన్న పీట పెట్టేసుకొని మీరు దాని మీద రాగి చెంబు పెట్టుకోండి. అప్పుడు మీకు అంటే రాగి చెంబును మాత్రం చీపురుతో టచ్ చేయకూడదండి. అలాగే కదపకూడదు. ఓన్లీ మండే ఈవినింగ్, అలాగే థర్స్డే ఈవినింగ్ మాత్రమే మనం ఈ రాగి చెంబులో వాటర్ అనేది చేంజ్ చేయాలి. అప్పుడే మనం దాన్ని తీయాలి. మిగిలిన డేస్లో అయితే మనం తీయకుండా ఉండటమే మంచిదండి. కాబట్టి మీరు ఏదైనా ఒక పీట పెట్టేసేసుకొని మీరు దాని మీద పెట్టుకున్నారనుకోండి, ఊడ్చేటప్పుడు కూడా టచ్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మనం ఊడ్చుకుంటే సరిపోతుంది. ఎలాగో కార్నర్లోనే ఉంటుంది కదండి, కాబట్టి చీపురు అనేది తగలకుండా మనం కదపకుండా మనం ఇల్లు ఊడ్చుకుంటే మంచిది. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇల్లు ఊడ్చేసేస్తున్నాను. మార్నింగ్ మనం ఎర్లీగా లెగిచామనుకోండి అన్ని పండ్లు కూడా తొందరగా ఫినిష్ అయిపోతాయి. అలాగే ఇక్కడ ఆనియన్స్ చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ రేట్లు కూడా ఎంత పెరిగిపోయాయండి. కొంచెం నేను ఎక్కువే తెప్పించేసి స్టోర్ చేసి పెడుతున్నాను. అలాగే స్మాల్ ఆనియన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం మేము కాబట్టి అవి కొంచెం ఎక్కువే ఉంటాయి. విడిగా పెట్టేసామంటే పురుగులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇలా నేను ఒక ప్లేట్లో పెట్టి పెట్టేస్తున్నాను. ఇల్లు అయితే మొత్తం ఊడ్ చేసేసారండి. నైటే మనం పడుకునే ముందే మొత్తం అన్నీ తోమేసేసుకొని అన్నీ క్లీన్ చేసి పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో. జస్ట్ ఒకసారి ఇల్లు ఊడ్ చేసేసుకుంటే సరిపోతుంది. నైట్ పడుకునే ముందు అమ్మని కేజ్లో పెడతామండి. ఇంకా మార్నింగ్ నేను లెగిచేస్తాను కదా, 4:30 లెగిచిన తర్వాత ఇంకా నేను లైట్ వేయంగానే అమ్ము కూడా లేచేసేస్తుంది. ఇంకా నేను అమ్ముని ఇంకా కేజ్ పైన పెట్టేస్తాను. ఇంకా అమ్ము మొత్తం తిరుగుతూ ఉంటుంది. అంటే కొంచెం సన్లైట్ రావాలి, సన్లైట్ వచ్చేంత వరకు ఇంట్లోనే ఉంటుంది. ఇంకా సన్లైట్ వచ్చిన తర్వాత ఇంకా మేము బాల్కనీలో వదిలిపెడతాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. నన్ను మన వ్యూవర్స్లో చాలామంది నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేయమని అడిగారండి. కాబట్టి ఈరోజు నేను నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 4:40 అయిందండి. నేను మార్నింగ్ 4:30 లెగిచి ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్ చేసేసాను. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా గీజర్ అంతా ఆన్ చేసేసుకున్నాను. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు నేను కొంచెంసేపు కూర్చుంటాను. ఇంకా 4:45కి నేను ఇంకా స్నానానికి వెళ్ళి ఇంకా 5కి నా పూజ అయితే నేను స్టార్ట్ చేస్తానండి. 5:00 to 5:30, 5:45 అవుతుంది పూజ ఫినిష్ అయ్యే లోపలికి. అమ్ము చూడండి, అమ్ము కూడా నాతో పాటు 4:30 లేచేస్తుంది. ఏంటంటే నేను లైట్ వేసేస్తాను కదా మార్నింగ్ లెగిచిన వెంటనే, కాబట్టి అమ్మ కూడా ఇంకా నాతో పాటు 4:30 లేచేస్తుంది. ఇంకా కొంచెం సన్లైట్ వచ్చే వరకు ఇలా ఇల్లు మొత్తం కూడా లోపలంతా కూడా ఇంకా తిరుగుతూ ఉంటుంది. తర్వాత సన్లైట్ వచ్చిన తర్వాత ఇంకా బాల్కనీలో బయట వదులుతాము. ఇంకా బాల్కనీలో ఆడుకుంటూ ఉంటుంది. అమ్ము చాలా నాటి అయిందండి అమ్ము చూడండి,
అమ్ము అమ్ము కమ్ అమ్ము ఓకేనండి. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ నేను స్నానం చేసేసి ఇంకా పూజ చేసుకుంటాను. ఈరోజు నేను బ్లాగ్ని ఎంతవరకు కంటిన్యూ చేస్తాను అనేది ఇప్పుడు నేను చెప్పలేను. ఇప్పుడైతే నా బ్లాగ్ని అయితే 4:30 స్టార్ట్ చేశాను, చూద్దాం ఎంతవరకు కంటిన్యూ చేస్తాను. నా ఫ్రైడే మార్నింగ్ పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి. నేను దీపపు కుందులన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అంటే డైలీ అయితే దీపపు కుందుల్ని క్లీన్ చేసుకుంటాను. పూజ రూమ్ అయితే వీక్లీ వన్స్ కానీ లేకపోతే 10 డేస్కి ఒకసారే క్లీన్ చేసుకుంటానండి. దీపపు కుందుల్ని అలాగే నేను ధూపం వెలిగించేది ఇవి అన్నీ కూడా నేను డైలీ నేను క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 5:30 అయిందండి. ఇప్పుడు నేను గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటర్ని అయితే బాయిల్ చేసేస్తున్నాను. ఇందులో అయితే సెకండ్స్లో వాటర్ అయితే బాయిల్ అయిపోతుందండి. ఇంతకుముందు స్టవ్లో పెట్టి అది అంతా కాగే లోపలికి కొంచెం టైం పట్టేది. ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా అయితే వాటర్ బాయిల్ అయిపోతుంది కాబట్టి నేను ఆన్ అయితే చేసేసాను. ఇంకా గ్రీన్ టీ ప్రిపేర్ చేసేసుకుంటాను. నేను దీనికి ముందు అయితే నేను యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకునేదాన్ని. దానికంటే ముందు నేను హెల్త్ డ్రింక్ పౌడర్ నేనే ప్రిపేర్ చేసుకొని అది యూస్ చేసేదాన్ని. ఇప్పుడు అయితే నేను ఇప్పుడు గ్రీన్ టీ అయితే స్టార్ట్ చేశానండి. ఒక 1 వీక్ అయింది అనుకుంటాను గ్రీన్ టీ స్టార్ట్ చేసి. నేను వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా నేను ఆఫ్ చేసేసి ఇంకా గ్రీన్ టీని మిక్స్ చేసేస్తాను. స్టార్టింగ్ అయితే నాకు 1 or 2 డేస్ అసలు కొంచెం ఇదిగా అనిపించింది తాగడానికి. కాకపోతే ఇప్పుడు నేను రెగ్యులర్గా తాగుతూ ఉన్నాను కదా, 1 వీక్ నుంచి కంటిన్యూస్గా తాగుతున్నాను కాబట్టి ఇప్పుడైతే కొంచెం నాకు అలవాటు అయిపోయింది. అంటే ఇంతకుముందు అది టేస్టే కొంచెం డిఫరెంట్గా ఉండేది, కాకపోతే ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే పర్వాలేదు, బాగానే ఉంది. యాపిల్ సిడర్ వెనిగర్ని నేను తీసుకుంటున్నప్పుడు మన వ్యూవర్స్లో చాలామంది అడిగారండి, అంటే యాపిల్ సిడర్ వెనిగర్ గురించి షేర్ చేయమని. అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి, తొందరగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. అంటే నేను వచ్చి ఒక 1 మంత్ to 1.5 మంత్ యూజ్ చేసి ఉండొచ్చు. నేనైతే 2 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. కాకపోతే అది కంటిన్యూగా అయితే రెగ్యులర్గా తీసుకుంటే అంత మంచిది కాదు అంటారు కాబట్టి నేను ఒక 1.5 మంత్ అలా యూజ్ చేసేసి ఇంక నేను స్టాప్ చేసేసాను. అంతకుముందు అయితే నేను హెల్త్ డ్రింక్ పౌడర్ని నేను ప్రిపేర్ చేసుకుని అది యూజ్ చేశాను. అది అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందండి, తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అంటే హెల్తీగా మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఆ హెల్త్ డ్రింక్ పౌడర్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడైతే మళ్ళీ నేను గ్రీన్ టీ స్టార్ట్ చేశాను. అంటే మా హస్బెండ్ తాగుదామని తీసుకొచ్చారు, తనతో పాటు నేను కూడా తీసుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ నేనే తాగేస్తాను, తను లెగ్చిన తర్వాత మళ్ళీ తన కోసం నేను ప్రిపేర్ చేసిస్తాను. ఫస్ట్ అయితే నేను కొంతసేపు గ్రీన్ టీ తాగుతూ బాల్కనీలో నిల్చుంటాను. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, అసలు ఎవ్వరూ ఉండరు, అలాగే సౌండ్స్ కూడా ఉండవు కదా కాబట్టి ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెంసేపు నేను బాల్కనీలో ఉంటాను. అలాగే ఇది వచ్చి నిన్న నేను కాంచిన పాలండి. ఈ పాల పైన ఉన్న మీగడ మొత్తం కూడా తీసేస్తాను. తీసేసి నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేస్తానండి. ఈ రకంగా నేను ఒక బాక్స్ ఫుల్గా, అంటే నాకు ఈ బాక్స్ ఫిల్ అవ్వడానికి ఒక 1 వీక్ పడుతుంది. 1 వీక్ కల్లా నాకు ఈ బాక్స్ అయితే ఫిల్ అయిపోతుంది. మార్నింగ్ ఫస్ట్ నేను ఈ మీగడ తీసేస్తాను. అంటే మళ్ళీ నెక్స్ట్ పిల్లలు లెగిసిన తర్వాత పిల్లలకి పాలు అన్నీ ఇవ్వాలి కదా కాబట్టి ఫస్ట్ ఇదైతే తీసేసి పెట్టేస్తాను. నేను 1 వీక్కి ఒకసారి మొత్తం మీగడ అంతా కూడా మిక్సీలో వేసేస్తానండి. మిక్సీలో వేసేసి బటర్ చేసేస్తాను. బటర్ చేసేసి ఒక బాక్స్లో పెట్టేస్తాను. ఒక 3 to 4 వీక్స్ అలా నేను మొత్తం బటర్ని కలెక్ట్ చేసేస్తాను. అంటే మొత్తం అంతా బటర్ని ఇది చేసేస్తాను. చేసిన తర్వాత నేను మొత్తం కలిపి నేను ఇంకా ఘీ ప్రిపేర్ చేసేసుకుంటాను. అంటే ఈ స్మాల్ బాక్స్తో నేను చేశానంటే కొంచెమే అవుతుంది కదా కాబట్టి ఒకేసారి నాకు 3 వీక్స్కి 4 వీక్స్కి నాకు మ్యాక్సిమం ఒక 1 kg అంటే కొంచెం అటు ఇటుగా నాకు 1 kg వరకు అయితే నాకు ఘీ అయితే ప్రిపేర్ అవుతుంది. చూడండి ఇది మొత్తం కూడా నేను 2 వీక్స్ నుంచి ప్రిపేర్ చేసింది. ఇది అంటే నేను బటర్గా నేను చేసి పెట్టుకున్నది. ఇది ఇప్పుడు ఈ బాక్స్లో ఉంది చూసారా, ఇంకొక స్టీల్ బాక్స్లో, అది కూడా ఫిల్ అవుతుంది ఈరోజు కానీ రేపు కానీ. దాన్ని కూడా నేను మిక్సీలో వేసేసి బటర్ చేసేసి పెట్టేస్తాను. ఇంకా ఆ తర్వాత నేను ఘీ ప్రిపేర్ చేస్తాను. నేను ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా నేను ఘీని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఈ బటర్ని వచ్చి మనం కుకింగ్లో కూడా యూస్ చేసుకోవచ్చండి. అంటే ఇట్లా నేను మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 3 వీక్స్ కానీ లేకపోతే 4 వీక్స్కి ఒకసారి మొత్తం కూడా నేను కాంచేస్తాను. మనకు అప్పుడు హోమ్ మేడ్ ఘీ అయితే రెడీ అయిపోతుంది. బయట అయితే మేము ఘీ అయితే కొనేది ఎప్పుడూ లేదండి, ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసేసుకుంటాను.
ఇది వండర్ షెఫ్ దోశ మేకర్ అండి. దీంట్లో మనం దోశలు, చపాతీలు, ఇంకా శాండ్విచెస్, పరోటాస్, ఇట్లా ఆమ్లెట్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది తీసుకొని కూడా చాలా నెలలైందండి. ఇప్పుడు దాకా అయితే నేను యూస్ చేయలేదు. ఇది తీసుకున్న తర్వాత నేను మియర్ది దోశ తవ తీసుకున్నాను. అది యూస్ చేయడం స్టార్ట్ చేశాక దీని అసలు నేను మళ్ళీ దీన్ని ఓపెనే చేయలేదండి. అంటే జస్ట్ తీసుకున్నప్పుడు అయితే నేను ఓపెన్ చేసి చూశాను, కానీ ఇప్పుడు వరకైతే ఇందులో దోశలు అయితే నేను పోయలేదు. అసలు దోశలు అనేది ట్రై చేయలేదు. చాలా నెలలైంది కదా, ఈరోజు మనం ఎలాగైనా దీన్ని ఓపెన్ చేయాలి అని చెప్పేసి నేనైతే ఓపెన్ చేస్తాను. ఎలాగో ఫ్రైడే కదా, కాబట్టి కొంచెం పూజ చేసేసుకొని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదండి. లక్ష్మీదేవి అంటాం కదా మనం, పోయినాయి కానీ ఇట్లాంటివన్నీ యూజ్ చేసేది కొంచెం మనకు సెంటిమెంట్స్ ఉంటాయి కదా, కాబట్టి ఈరోజు అయితే ఓపెన్ చేస్తాను. అలాగే ఈరోజు పౌర్ణమి కూడా కదా, కాబట్టి ఈరోజు కొంచెం పూజ చేసేసి ఈ దోశ తవలో దోశలు చేద్దాం అనుకుంటున్నాను. దీనికైతే ఒక స్పాచ్యులా వచ్చింది, అలాగే దోశని దోశ పిండిని స్ప్రెడ్ చేయడానికి స్టిక్ ఇచ్చారు. ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు తెలియదు, కానీ ట్రై చేస్తాం తర్వాత. అలాగే ఒక మాన్యువల్ ఇచ్చారు, అలాగే వండర్ షెఫ్లో ఉండే ప్రొడక్ట్స్ది ఒక పాంప్లెట్ లాగా ఇచ్చారు. వండర్ షెఫ్ది అయితే బాగానే ఉందండి, ఈ కంపెనీ అయితే, ఈ బ్రాండ్ అయితే బాగానే ఉంది. నేనైతే న్యూట్రి బ్లెండ్ ఒకటి యూజ్ చేస్తున్నాను, నాకైతే బాగానే యూజ్ అవుతుంది. కాబట్టి ఆ కంపెనీ చూసే నేను ఈ దోశ మేకర్ తీసుకున్నాను. ఇప్పుడు వరకు అయితే ట్రై చేయలేదు. నాకు డౌట్ అంటే తీసుకునేటప్పుడు ఇంట్రెస్ట్గా తీసుకున్నాను, ఏదో ఆఫ్ రేట్లో వస్తుంది, ఆ మంచి ఆఫర్లో ఉందని చెప్పేసి తీసుకున్న తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చింది, అసలు నిజంగా దీంట్లో దోశలు వస్తాయా రావా అనేది. కాకపోతే ట్రై అయితే చేయలేదండి. ఈరోజు ఎలాగో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ట్రై చేసి మీకు చూపిస్తాను అసలు ఇందులో దోశలు వస్తాయా రావా అనేది. కానీ స్టిక్ చూసారా, ఇందులో దోశ పిండిని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది వస్తుందో రాదో అయితే నాకు తెలీదు. ఇందులో వచ్చి మనకి టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉందండి. హై అండ్ అంటే లో నుంచి హై వరకు మనకి ఎంత హీట్ కావాలో అనేది మనం ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ రెడ్ అండ్ గ్రీన్ ఉంది కదా, టెంపరేచర్ కరెక్ట్గా ఇది అయిన తర్వాత గ్రీన్ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7:00 అయిందండి. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా అయితే బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము, కాకపోతే ఈ రోజు అయితే నేను దోశ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ దోశకి కాంబినేషన్ గా టొమాటో పల్లి చట్నీ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టొమాటో పల్లి చట్నీ రెసిపీని మీతో షేర్ చేస్తాను. ఈ రెసిపీ తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈ పల్లి టొమాటో చట్నీ రైస్ లో కూడా చాలా బాగుంటుంది, అంతేకాకుండా దోశ, ఇడ్లీ, ఉప్మా, చపాతీ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను పీనట్స్ వేసుకున్నానండి. ఈ పీనట్స్ని వచ్చి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మొత్తం మాడిపోయి టేస్టే చేంజ్ అయిపోతుందండి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పీనట్స్ని మొత్తం కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిందండి, తీసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు సేమ్ పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక ఆనియన్ని, ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక 4 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అంటే మన స్పైసీనెస్కి సరిపడినన్ని గ్రీన్ చిల్లీస్ మనం వేసుకోవచ్చండి. మా ఇంట్లో కొంచెం కారం తక్కువే కాబట్టి నేను ఒక 4 వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ టొమాటోని కూడా మనం బాగా మగ్గనివ్వాలి. చూడండి, టొమాటో మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఈ చట్నీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండు వేసుకున్నానండి, అలాగే నేను కొంచెం జీరా కూడా వేసుకున్నాను. మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు, ఈరోజైతే నేను వేయలేదు. ఇప్పుడు మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింతపండు కూడా కొంచెం మగ్గాలండి. మొత్తం కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మొత్తం కూడా చల్లగా అవ్వాలి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు నేను బ్లెండర్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ మొత్తం కూడా వేసేసుకున్నానండి. ఇందులో వాటర్ ఏది కూడా యాడ్ చేయకూడదు, ఇలానే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేను
ఆనియన్ టొమాటోని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ వేసుకోవాలి. ఈ పీనట్స్ వచ్చి మనం లాస్ట్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం బ్లెండ్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఆఫ్ చేసేసానండి, బ్లెండర్ని ఆఫ్ చేసేసాను. టొమాటో పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కావాలి అంటే తాలింపు వేసుకోవచ్చు, తాలింపు లేకుండా కూడా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది మనం రైస్లోకి తినొచ్చు, అలాగే దోశ, చపాతి, ఉప్మా వీటిలో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. చట్నీ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇప్పుడు ఇంకా నేను దోశలు కూడా వేసేస్తాను. ఈరోజు నేను ఈ దోశ మేకర్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి దోశలు వేయడానికి. ఇప్పుడైతే పిండి ఆల్రెడీ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు నేను టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకున్నాను. నేనైతే నేను హైలోనే పెట్టానండి. అలాగే ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని టిష్యూతో మొత్తం కూడా నేను వైప్ చేసేసాను, మొత్తం తుడిచేసేసాను. ఇప్పుడు ఇందులో మనం దోశ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంటే దీంతోపాటు వచ్చిన స్టిక్తో నాకు డౌట్ అండి, అది వస్తుందో రాదో అని చెప్పి నేను ట్రై చేయలేదు. అంటే ఫస్ట్ టైం దీంట్లో వేస్తున్నాను కదా, కాబట్టి మనకి అప్పుడే ఎందుకు దాంతో ఫస్ట్ ఇందులో వస్తున్నాయా రావట్లేదా దోశలు చెక్ చేసిన తర్వాత ఆ స్టిక్ని యూజ్ చేయొచ్చు అని చెప్పి నేను నార్మల్ గరిటతోనే ట్రై చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ స్టార్టింగే నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత నేను ఇప్పుడు దోశలు వేస్తున్నాను. కొంచెం ఆయిల్ని పైన స్ప్రింకిల్ చేసేసుకున్నాను. నాకు డౌట్ అసలు వేసేటప్పుడే డౌట్ అసలు ఇది కరెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పేసి, కాకపోతే చాలా బాగా వచ్చాయండి దోశలు అయితే, చాలా క్రిస్పీగా వచ్చాయి. కాకపోతే కలరే రాలేదు. నేను దోశ అంటే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడే కొంచెం మెంతులు వేస్తాను, అలాగే పచ్చి శనగపప్పు వేస్తాను. అయినా సరే నాకు ఎందుకో దీంట్లో అయితే కలర్ రాలేదు. దోశ నార్మల్ తవాలో చేస్తే, దోశ తవాలో చేస్తే వస్తుంది కలరు, ఇందులో అయితే రాలేదు. కాకపోతే దోశలు చాలా పెద్ద సైజ్ అండి. మనం పిల్లలైతే ఒక దోశ తింటే సరిపోతుంది, వాళ్ళకి పొట్ట నిండిపోతుంది. అదే మనకైతే ఒక రెండు దోశలు తిన్నామంటే మనకి ఫుల్ అనిపించేస్తుంది, ఎందుకంటే అంత పెద్ద సైజులో దోశలు వస్తున్నాయి. చూశారు కదా ఎంత పెద్ద సైజులో దోశలు వస్తున్నాయో. కానీ ఒక్కటి కూడా బ్రేక్ కాలేదండి, మొత్తం చాలా బాగా వచ్చాయి, అది క్రిస్పీగా వచ్చాయి. నాకు అదే డౌట్ అసలు తీసుకున్న దగ్గర నుంచి అందులో ఇందులో వస్తాయా దోశలు అసలు రావా అని. కాకపోతే నేను భయపడినట్లయితే ఏమీ లేదు, చాలా బాగా వచ్చాయి దోశలు అయితే. చూసారు కదా ఇక్కడ టెంపరేచర్ కొంచెం తగ్గినప్పుడు అది గ్రీన్ లైట్ ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఆ టెంపరేచర్ అనేది అంటే ఆ హీట్ అనేది కరెక్ట్గా ఇది అవుతుంది. మళ్ళీ అది హీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఈ రకంగా అదే టెంపరేచర్ని అడ్జస్ట్ చేసేసుకుంటుంది. చూసారు కదా దోశలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయండి. నాకు ఈ స్టిక్ ఉంది చూసారా స్పాచులర్, అది చాలా బాగుంది అసలు. దోశలు అయితే ప్రిపేర్ చేసేసానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను దోశ చేశాను, అలాగే దోశకి కాంబినేషన్గా టొమాటో పల్లీ చట్నీ చేశానండి. చట్నీ అయితే నిజంగా చాలా బాగుందండి. నాకు ఈ దోశ ఈ చట్నీ వచ్చి దోశ ఇడ్లీ కంటే కూడా రైస్తో తింటే చాలా నచ్చుతుంది నాకైతే. అంటే రైస్లో ఇంకా బాగుంటుంది, వేడివేడి అన్నంలో కొంచెం ఈ చట్నీ వేసేసుకొని కలుపుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో. మా హస్బెండ్ అయితే ఇంకా క్లినిక్కి రెడీ అవ్వలేదు. ఇప్పుడు టైం వచ్చి 7:15 అయింది మార్నింగ్. నేను ఈరోజు కొత్తది ఓపెన్ చేస్తున్నా కదా, ఆ హ్యాపీనెస్లో తొందరగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను, పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా నేను మా హస్బెండ్ కొంచెం సేపు తర్వాత తింటాము. హాయ్ నేత్ర అండ్ కిరణ్ గారు, హ్యాపీ యానివర్సరీ అండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మా ఫ్యామిలీ తరపు నుంచి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజుల్ని మరెన్నో చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ, ఎంజాయ్ యువర్ డే. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ లో నేను దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. అంటే ఇక్కడ పెళ్లిళ్లలో ఎక్కువ సర్వ్ చేస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్ రెసిపీ అండి. ఈ దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఫస్ట్ మనం మసాలా పౌడర్ చేసుకోవాలండి. దీనికోసం నేను స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ జీరా వేసుకున్నాను. ఈ రెండింటిని కూడా ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఒక 6 to 7 ఎండుమిర్చి వేసుకున్నాను. ఈ ఎండుమిర్చిని మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని కూడా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, అలాగే ఈ ఎండుమిర్చిని ఫస్ట్ మనం బ్లెండ్ చేసేసుకోవాలండి. ఇందులో వాటర్ ఏది కూడా యాడ్ చేయకూడదు. వాటర్ లేకుండానే మనం బ్లెండ్ చేసేసుకోవాలి, పౌడర్ చేసేసుకోవాలి. మనం ఈ మసాలా పౌడర్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ రకంగా ఫస్ట్ మనం దీన్ని బ్లెండ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఒక 3 to 4 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం దీన్ని బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ వచ్చి మనం పొటాటో ఫ్రైలో కూడా యూజ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ రకంగా మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో కట్ చేసుకున్న దొండకాయలు వేసుకున్నాను. చూడండి, దొండకాయ ముక్కలు వచ్చి మనం ఈ రకంగా కట్ చేసుకోవాలి, పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే మనం ఈ దొండకాయ ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ని క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలండి. ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు, అంటే మొత్తం అది మ్యాష్ అయిపోతుంది కాబట్టి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక విజిల్ వచ్చేసిందండి, ప్రెషర్ పోయింది. నేను కుక్కర్ మూతను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మనకి ఈ దొండకాయ ముక్కలు బాగా కుక్ అయిపోయాయి. మనం ఇందులో వాటర్ని మొత్తం కూడా వడగట్టేసుకోవాలి, స్ట్రెయిన్ చేసేసుకొని ఆ వాటర్ని కూడా మనం పక్కకు పెట్టుకోవాలి. ఆ వాటర్ని మళ్ళీ మనం కర్రీలోకి యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం ఆవాలు వేసుకున్నాను, అలాగే కొంచెం జీరా వేసుకున్నాను, పచ్చి శనగపప్పు, అలాగే మినపప్పు వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. మొత్తం కూడా ఫస్ట్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ వచ్చి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా మనం ఫ్రై చేసుకుంటేనే మనకు ఈ కర్రీలో మంచి కలర్ అనేది వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి మనకి. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. అంటే ఒక 2 స్పూన్స్ చింతపండు రసం వేసుకోవాలి. ఒక 1 మినిట్ మనం ఇలానే కుక్ చేసేసుకోవాలి. అంటే ఆ చింతపండు రసం కూడా కొంచెం కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ చూసి వేసుకోవాలి. మనం దొండకాయ ముక్కలు కుక్ అయ్యేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చెక్ చేసుకొని మనం వేసుకోవాలి. మొత్తం కూడా నేను బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా దొండకాయ ముక్కల్ని కుక్ చేసుకున్నప్పుడు ఉన్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్లో నేను 1/2 కప్ వేసుకున్నాను. మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ 2 to 3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. అంటే ఆయిల్ అనేది మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది, అంటే సైడ్స్కి వచ్చేస్తుంది. ఇలా వచ్చింది అంటే మనకి ఈ కర్రీ అనేది బాగా కుక్ అయిపోయినట్లు. చాలా మంచివి స్మెల్ అయితే వస్తుందండి, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మనం నార్మల్గా తినే కర్రీస్ లాగా అయితే అస్సలుగా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అలాగే రోటీ చపాతి కూడా మనం ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా ఫ్రైడే సింపుల్ రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.